जगन अरेस्ट को निरसन दिलकुशा मुंदु निरसन दीक्ष चेपट्टिन जगन कुटुंब सभ्युलनु तीव्र उद्रिक्त परिस्थिति एर्पडिंदि। जगन अरेस्ट को निरसन आमे ई दीक्ष चेपट्टबोतुन्नट्लु पार्टी वर्गालु तेलिपाई। मरिन्नि विवरालनु मा प्रतिनिधि पीएम्मा नडिगि मरकासपट्लो तेलुसुकुने प्रयत्नं चेद्दामु। जगन इंटि मुंदु विजयम्म दीक्ष चेस्तुन्नारु। रेपटि नुंचि आमे आमरण निराहार दीक्ष चेयबोतुन्नट्टु कूडा प्रकटिंचारु। असलु जगन नु एंदुकु अरेस्ट चेस्तुन्नारु, आयन चेसिन तप्पेंटि, कारणालु चूपालि अनि विजयम्म दिल्कुशा मुंदु మీడియాతో మాట్లాడిన విషయం మనకు తెలుసు। అలాగే ఈ సాయంత్రం 7 గంటల 20 నిమిషాలకు జగన్ అరెస్ట్ చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సబ్బం హరి ధృవీకరించిన తర్వాత విజయమ్మ కుటుంబ సభ్యులతో సహా దిల్కుషా గెస్ట్ హౌస్ కు బయలుదేరారు। పోలీసుల అనుమతి మేరకు జగన్ తో కాసేపు మాట్లాడారు। జగన్ కుటుంబ సభ్యులకు ఇద్దరు ముగ్గురిని మాత్రమే పోలీసులు దిల్కుషాలోని జగన్ ఉన్న రూమ్ కు తరలి రూమ్ కి అనుమతించారు। వారితో మాట్లాడిన తర్వాత విజయమ్మ కుటుంబ సభ్యులంతా కూడా దిల్కుషా నుంచి బయటికి వచ్చి వాళ్ళ వాహనంలోకి వెళ్ళబోతున్నారు అని అందరూ పోలీసులు అనుకున్నారు। కానీ వాళ్ళు వ్యూహాత్మకంగా దిల్కుషా ముందు ఉన్న ఫుట్పాత్ పైనే కూడా ధర్నా చేస్తున్నారు, నిరసన దీక్ష చేశారు। 2 గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది దిల్కుషా గెస్ట్ హౌస్ ముందు। ఆ తర్వాత మహిళా కానిస్టేబుల్, మహిళా పోలీసులు, మహిళా ఎస్ఐ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ సహాయంతో విజయమ్మతో పాటు అక్కడ ఉన్న మహిళలను, కుటుంబ సభ్యులను, అలాగే వైవి సుబ్బారెడ్డిని అందరినీ కూడా జగన్ ఇంటికి తరలించారు। బంజారా హిల్స్ నుండి జగన్ ఇంటికి తరలించారు। తరలించిన తర్వాత అక్కడ కూడా వైఎస్ విజయమ్మతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు। ఈ దీక్ష రేపటి నుంచి ఆమరణ దీక్ష కూడా కొనసాగుతుందని విజయమ్మ స్పష్టం చేశారు। జగన్ అరెస్ట్ కు నిరసనగా విజయమ్మ ఈ దీక్ష చేస్తున్నారు। ఈ దీక్ష తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి, విజయమ్మ దీక్షను ఆపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు అనేది మాత్రం వేచి చూడాలి। అయితే విజయమ్మ జగన్ అరెస్ట్ తర్వాత మీడియాతో ఉద్వేగంగా మాట్లాడారు। అసలు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే జగన్ తల్లి విజయమ్మ రేపటి నుంచి నిరసన దీక్ష చేపట్టబోతున్నారు। జగన్ అరెస్ట్ కు నిరసనగా ఆమె ఈ
దీక్ష చేపట్టబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, రేపటి నుంచి ఆమె దీక్ష కొనసాగించనున్నారా? అలాగే బంద్ గురించి కూడా సమాచారం అందించండి. धर्ना धर्ना तरह पुलिस आम बलवंत विजयम्मन अलगे जगन सतीमणि भारती रेड्डी अलग इतर कुट सभ्य शर्मिल वीलू जगन निवासा की लोटस पांड जगन निवासा की तस्क्रम जरिए सो ही क्रम में इक वाल गेट बैठे बैठाई निरस दीक्ष कोई परस्तों तम एमो अभी नेरवे चुप्त इकड़े बैठा जी మొత్తమేద అంటే మళ్ళీ దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే ఇక్కడ బయట ఏం జరిగింది కాబట్టి నెమ్మది నెమ్మదిగా ఇప్పుడిప్పుడే జగన్ అభిమానులు కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నెమ్మదిగా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. సో ఈ క్రమంలో మళ్ళీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు కూడా బలగాలు మోరేస్తున్నట్లుగా మోరేస్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటా ఉంటే ఆమె రాత్రంతా ఇక్కడే బయటాయించి నిరసన దీక్షను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంజయ్ చంద్రశేఖర్, జగన్ అరెస్ట్ అధికారికంగా ధృవీకరించిన తర్వాత విజయమ్మ వచ్చి వ్యూహాత్మకంగా దీక్ష చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ జగన్ ఇంటికి వచ్చి కూడా రేపటి నుంచి నిరసన దీక్ష చేపట్టబోతున్నట్లు ప్రకటించారు, ఇదంతా చూస్తుంటే కూడా ఒక వ్యూహాత్మకంగా జరుగుతుంది అన్న నిర్ధారణకు రావచ్చా? అంటే ఖచ్చితంగా ఇది వ్యూహం ప్రకారం జరుగుతుందని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్ అరెస్ట్ అవుతారని చెప్పి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న గతంలోనే జరిగింది. సో అప్పటి నుంచి కూడా జగనే స్వయంగా మూడు నాలుగు రోజుల్లో తను అరెస్ట్ చేస్తారని చెప్పి గుంటూరు జిల్లాలో ఆయన ప్రచారంలో ఉన్నది కామెంట్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఆ తర్వాత కూడా కొంత అంటే గతం నుంచి కూడా ఎప్పుడైతే సిబిఐ కేసు జగన్ ఆస్తుల మీద జరుగుతుందో అప్పటి నుంచి కూడా జగన్ అరెస్ట్ సజ్జంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ అరెస్ట్ జరిగితే కనుక విజయమ్మ తెర మీదకు వస్తారు, విజయమ్మే ముందుండి పార్టీ నడిపిస్తారు, అవసరమైతే రాష్ట్రం మొత్తం తిరుగుతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు వైఎస్ ఆశయాలను నెరవేర్చేందుకు ఆమె స్వయంగా రంగంలోకి దిగుతారు. జగన్ అరెస్ట్ అయినంత మాత్రాన పార్టీని ఎవరు ఏమీ చేయలేరని చెప్పి ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నేతలు కానీ చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ క్రమంలో జగన్ అరెస్ట్ అయిన వెంటనే విజయమ్మ దిల్కుష గెస్ట్ హౌస్ ఎదుట ప్లాట్ఫామ్ మీద కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించడం కానీ ఆ తర్వాత ఇక్కడ లోటస్ పాండ్ లోని ఆమె నివాసం వద్ద బైఠాయించడం ఇదంతా చూస్తుంటే ఒక వ్యూహం ప్రకారం జరిగిందని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. సంజయ్, చంద్రశేఖర్, ఇంత ముందు దిల్కుష గెస్ట్ హౌస్ వద్ద అది పబ్లిక్ ప్లేస్ కాబట్టి పోలీసులు అడ్డుకున్నారు, దీక్షను భగ్నం చేసి వాళ్ళను ఇంటికి తరలించడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందు వాళ్లే బైఠాయించి దీక్ష చేస్తున్నారు కాబట్టి మళ్ళీ దీక్షను అడ్డుకునే అవకాశం ఉందా, లేదంటే దీక్షను ఏ విధంగా రద్దు చేస్తారు? పోలీసులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ చర్యలు ఏ విధంగా ఉంటాయి రేపటి నుంచి? ప్రస్తుతం ఇదే సంక్షోభం, ఇదే సంశయం పోలీసుల్లో కూడా వ్యక్తమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంతకు ముందు అక్కడ దిల్కుష గెస్ట్ హౌస్ వద్ద బైఠాయించారు కాబట్టి బలవంతంగా అక్కడి నుంచి వారిని తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఇంటి ముందు నివాసం ముందు సైలెంట్ గా నిరసన దీక్ష కూర్చున్న క్రమంలో వాళ్ళని ఎవరైతే వైఎస్ కుటుంబీకులు ఉన్నారో వాళ్ళందరినీ అక్కడి బలవంతంగా తరలించడం కానీ దీక్షను నిరసన దీక్షను భగ్నం చేయడం కానీ పోలీసులు అంతగా ప్రయత్నించే అవకాశాలు లేవని చెప్పి మనకి అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. ఇది ఒక రకంగా సంకటంగా పోలీస్ వర్గాలకు కానీ ప్రభుత్వానికి కానీ సంకటంగా మారే అవకాశాలు ఉన్నాయనేది మనకి తేడతలమవుతుంది. అంటే బయట నుంచి వచ్చే కార్యకర్తలను ఇటువైపు రాకుండా నిర్వహించే క్రమంలో మాత్రం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. సంజయ్, పిఎంఆర్, ఇక్కడ విజయమ్మ దీక్ష ఇలా కొనసాగుతుంది, మళ్ళీ అక్కడ జగన్ దిల్కుష గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు, రేపు నాంపల్లి కోర్టుకు సిబిఐ పోలీసులే నాంపల్లి పోలీస్ స్టేషన్ కు నాంపల్లి కోర్టుకు తరలిస్తారు కదా, రేపు పరిస్థితి ఎలా ఉండొచ్చు? అంటే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకైతే నాంపల్లి కోర్టుకు ఉన్న అంటే ముందుగానే సిబిఐ కోర్టు సమన్వయించింది జగన్ కి. సో ఈ క్రమంలో అందరూ ఊహించిన విధంగా ఈ రోజు అరెస్ట్ అవుతుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు, ఎలాగో కోర్టు హాజరు అవుతారు కాబట్టి. సో ఈ నేపథ్యంలో కోర్టులోనే ఒకవేళ కోర్టుకు తీసుకువెళ్ళిన తర్వాత కోర్టుకి చెప్పి మరింత సమాచారం రాబట్టుంది కాబట్టి అరెస్ట్ చేస్తామని చెప్పి ముందుగా అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఇవాళ అరెస్ట్ చేయడంతో కొంత పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు కానీ కొంత ఆవేదన వ్యక్తమవుతున్న సంఘటనలు చూసాం. ఈ సందర్భంగా సంఘటనలు చూసాం. ఇప్పుడు నిరసన దీక్షకు ఆమె ఇంటి ముందు విజయమ్మ నిరసన దీక్ష కూర్చోవడం, రేపు జగన్ సిబిఐ కోర్టుకు తరలించడం, సో ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి పోలీసు వర్గాలు కూడా భావిస్తున్న క్రమంలో
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తును ఏర్పాటు చేయాలని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక రిక్వెస్ట్ ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ అభిమానులకు కానీ చేయడం జరిగింది. సంయమనం పాటించండి, ఎటువంటి ఆందోళన చేయదు, ఒకవేళ నిరసన తెలపాలనుకుంటే శాంతియుతంగా చేయండి తప్ప ఎటువంటి విధ్వంసకర చర్యలకు పాల్పడద్దని చెప్పి జగన్ అరెస్ట్ కాకముందు జగన్ చెప్పారు. అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా మీడియా ముఖంగా ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు చెప్పడం గమనించాల్సి ఉంది. సో మొత్తం మీద చూసుకుంటా అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో అల్లర్లు ఏదైనా జరిగితే వాటిని అంటేయడానికి కూడా పోలీసులు ప్రయత్నిస్తానని చెప్పి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సంజయ్, థ్యాంక్ యూ.